పవన్ ఫ్యాన్స్ థియేటర్ లోకి వెళ్ళాక పవన్ ఎంట్రీకి డైలాగ్స్ కి ఆ మానరిజమ్స్ కి పేపర్లు చిరిగిపోవాల్సింది. ఆ సమయం కోసం మిడ్ నైట్ నుంచే నిద్ర మానుకుని మరీ ఎదురు చూస్తుంటారు పవన్ ఫ్యాన్స్. అది కూడా ఎర్లీ మార్నింగ్ ఉండే బెనిఫిట్ షోలలో ఆ రచ్చ మామూలుగా ఉండదు. కానీ ఈసారి మాత్రం అలా ఉండదు అంటున్నారు బ్రో మూవీ మేకర్స్. పవన్ కళ్యాణ్ సాయిధరం తేజ్ కలయికలో సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న బ్రో సినిమా జూలై 28న రిలీజ్ కు రెడీ అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ప్రమోషన్స్ లో భాగంగా టీజీ విశ్వప్రసాద్ బ్రో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. టికెట్ రేట్ల గురించి అడగ్గా అనుకున్న బడ్జెట్ లోనే ఈ సినిమాని పూర్తి చేశాం, బిజినెస్ కూడా బాగా జరిగింది, అందుకే ఈ సినిమా కోసం టికెట్ ధరలు పెంచే ఆలోచన లేదని అన్నారు. ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లతోనే రిలీజ్ చేస్తున్నామని అన్నారు. దీంతో ఇక టెన్షన్ లేదు బ్రో అని అంటున్నారు పవన్ ఫ్యాన్స్. ఎందుకంటే ఈ మధ్య పెద్ద హీరోల సినిమాలు వస్తే చాలు టికెట్ రేట్లు పెరుగుతున్నాయి, కాబట్టి పవన్ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కానీ ఇదే సమయంలో ఓ బ్యాడ్ న్యూస్ కూడా చెప్పారు టీజీ విశ్వప్రసాద్. ఈ సినిమాకు ఎలాంటి అదనపు షోలు కూడా ఉండవని అన్నారు. దీంతో ఎర్లీ మార్నింగ్ సినిమా చూడాలని అనుకునే పవన్ ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూసే అని చెప్పాలి. అయితే అభిమానుల నుంచి ఒత్తిడి వస్తే స్పెషల్ షో వెయ్యమని చెప్పలేమని అన్నారు. అప్పటి పరిస్థితులను బట్టి ప్రీమియర్ షోలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. మరి బ్రో స్పెషల్ షోస్ ఉంటాయో లేదో చూడాలి. ఇక సినిమా సెన్సార్ రివ్యూ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. బ్రో చిత్రానికి క్లీన్ యూజ్ సర్టిఫికెట్ వచ్చింది. ఇక రన్ టైం వచ్చేసి 2 గంటల 16 నిమిషాలైతే అందులో కేవలం 15 నిమిషాలు మాత్రమే పవన్ ఉండడు అని, మిగతా సినిమా మొత్తం ఆయన కనిపిస్తారు అనే వార్త పవన్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఇక ట్రైలర్ 22, ప్రీ రిలీజ్ ఈవెంట్ 25న ఉండబోతోందని తెలుస్తోంది.